తెలంగాణలో ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ ప్రివేల్ అయిందండి ఒకటి ఏంటంటే కాంగ్రెస్ ఏమో వచ్చేస్తుంది వచ్చేస్తుంది అనే నమ్మకం చాలా బలంగా పెనిట్రేట్ అయింది అండ్ బీజేపీ ఏమో అండర్ కరెంట్ లాగా ఉంది బీఆర్ఎస్లో ఏమో కాన్ఫిడెన్స్ ఉంది ఎలా ఎనలైజ్ చేస్తారు దీని వీళ్ళు బట్ అంటే ఈ మూడు పార్టీల్లో ప్రచారం ప్రచారం ఎలా జరుగుతుందో చూస్తే బీజేపీ ఏమో ఇగ్నోర్డ్ కమ్యూనిటీస్ అని టచ్ చేసి పైకి తీసుకొస్తుంది మాదిక సభ అని మనం పెట్టారు అంతకుముందు బీసీ సభలు అని పెట్టి వాళ్ళు కొంత అండర్ కరెంట్ని ఏదో ఏదో సంథింగ్ నడుస్తుంది బీఆర్ఎస్ ఏమో మెచ్యూర్డ్ పాలిటిక్స్ ప్రదర్శిస్తుంది అంటే కేసీఆర్ గారు ఎక్కడికి వెళ్ళినా బీఆర్ఎస్ ఓట్ అయ్యండి అని చెప్పడం కన్నా ఓటేసే ముందు ఆగమాగం అవకండి ఎవరు మీకు మంచి ఎవరు మీకు చెడ్డ అనేది ఒకసారి బేరీజ్ వేసుకొని ఎవరు మంచిగా అయితే వాళ్ళే చేయండి అవినీతిని పక్కన పెడితే డెవలప్మెంట్ చూడాలి ప్రోగ్రెసివ్ చాలా ఖచ్చితంగా ఎవరు విస్మరించలేదు అంటే నేను ఇంతకన్నా బా చేస్తాను అనాలి తప్ప ఏం జరగట్లేదు అని మనం అనలేము ఎందుకంటే హైదరాబాద్ని కాకుండా అక్కడ సిరిసిల్ల కానీ లైక్ కేటీఆర్ చేస్తున్న ఇన్నోవేటివ్ ప్రచారం అయితే యూత్ అందరూ చాలా అట్రాక్ట్ అవుతున్నారు లైక్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ఫ్లుయెన్సర్స్ తో మీటింగ్ అయ్యి మొన్న మై విలేజ్ అని ఏదో చెప్పి ఆయన సంథింగ్ బిర్యానీ ఏదో తిన్నారు అక్కడ బగారా రైస్ ఏదో అంటే ఇన్నోవేటివ్గా ప్రజలకి ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ ఎలా చెప్పాలి ఎలా చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది ఈ హేట్రెడ్ అనేది మనకొద్దు కి వెళ్దాం అని చెప్పి ఇన్నోవేటివ్గా వెళ్తున్నారు చాలా మీరు అంటున్నట్టే బీఆర్ఎస్ అనేది కాన్ఫిడెన్స్ చాలా నేను మళ్ళీ వస్తామని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా ఉంది కాంగ్రెస్ హెవీ వర్డ్ ఆఫ్ అవుతుంది ఎవ్రీబడి ఈస్ బ్యాకింగ్ కాంగ్రెస్ ఇంక్లూడింగ్ పబ్లిక్ కూడా కాంగ్రెస్ వచ్చేస్తుంది కాంగ్రెస్ వచ్చేస్తుంది అంటున్నారు కానీ ఓటెవర్ వేస్తా ఉంటే మళ్ళీ చెప్పట్లేదు బలంగా ఉంది బలంగా ఉంది బీజేపీ మాత్రం సైలెంట్ గా సైలెంట్ గా మనం చాపకి బీసీ లీడర్ మా ముఖ్యమంత్రిని తీసుకొచ్చారు కదా పని చేస్తుందా అంటే ఇవాంటికి వాళ్ళని కాదు నేను ఆలోచన అయితే మొదలైతుంది కదా బీసీ లో ఎందుకు మనం చేయకూడదు సాయంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తే సంయుక్త ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ సపరేట్ తెలంగాణ మూడు చోట్ల ఎవరన్నా బీసీని బీసీ చేస్తాం ఇదే ఏంటంటే ఇదే మాస్టర్ స్ట్రోక్ అనుకోవచ్చు కూడా ఎందుకంటే కేసీఆర్ దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి ఆయన చేయలేదు సో కేసీఆర్కి ఆ క్రెడిబిలిటీ లేదు ప్రస్తుతానికి అయితే అంటే ఇంకెవరన్నా ముఖ్యమంత్రి చేస్తానన్నా సరే ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఎక్సెప్ట్ కేటీఆర్ ఆర్ హిజ్ ఫ్యామిలీ ఆయన ఫ్యామిలీ నుంచి ఎవరైనా అయితే అవ్వచ్చు దట్ మ్యాటర్ ఫ్యామిలీ నెక్స్ట్ కాంగ్రెస్ అంటే స్టేబుల్ లీడర్ నిజంగా లేరు అందరికీ తెలుసు ఎప్పుడు సీఎం మంది ముఖ్యమంత్రులు రెడీగా ఉన్నారనమాట ఆప్షన్స్ ఎక్కువ అనమాట బీజేపీ మాత్రం అన్ని సెట్ చేసుకుని ఇది అనౌన్స్మెంట్ చేసిందా లేదా అన్నది అంటే లైక్ ఇది మాస్టర్ స్ట్రోకే అనిపిస్తుంది బీసీ కమ్యూనిటీని ఒకసారి కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందు ఒకసారి కొంచెం సేపు ఆలోచించే విధంగా ఒక మాస్టర్ స్ట్రోక్ వదిలేరు ఇంకా ఈ పదిహేను రోజుల్లో ఇంకెన్ని సభల్లో ఇంకెన్ని సర్ప్రైజెస్ ఇస్తారో మనం చెప్పలేము ఎందుకంటే మొన్న కూడా మందకృష్ణ కృష్ణ మాదిగా ఎమోషనల్ అయినప్పుడు ఆ కమ్యూనిటీ వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు మోడీ దగ్గరికి తీసుకొని కన్సోల్ చేయడం నా చిన్న తమ్ముడు అన్నాడు ఆయన సో చాలా ఇంపాక్ట్ వచ్చింది ఆ సభ వల్ల చాలా ఇంపాక్ట్ వచ్చింది పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ సరిసమానం ఉంది నా వెనక పవన్ కళ్యాణ్ ఉన్నారని చెప్పి యూత్ని అట్రాక్ట్ చేశారు రిజల్ట్స్ వచ్చేదాకా అంత సర్ప్రైజింగ్ అని ఉంటుంది అన్నమాట మనకి ఎవరైనా రావచ్చు అండ్ ఢిల్లీ లెవెల్లో పొలిటికల్ అనలిస్ట్ స్ట్రాటజిస్ట్ కూడా వాళ్ళు ఇండైరెక్ట్ గా ట్వీట్ వేస్తున్నారు అర్థం చేసుకోవడానికి ఎవరికి తోచినట్టు అంటే వాళ్ళకి అనువయించుకుంటున్నారు సో అది కేసీఆర్ హ్యాట్రిక్ అయితే అది కాంగ్రెస్ వచ్చిందంటే అది కూడా షాకింగ్ రిజల్టే ఎందుకంటే మళ్ళీ రివైవ్ అవుతుందని బీజేపీ వచ్చిందంటే అక్కడ ఎక్కడ మనకు అసలు టాకే లేదు బీజేపీ వస్తుందని టాకే ప్రతి బీజేపీ వస్తుంది అనే కన్నా కూడా అండర్ కరెంట్ లో ఉంది అండర్ కరెంట్ గా ఉండి హంగ్ ఏర్పడడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది హంగ్ ఏర్పడితే ఆ రెండు పార్టీల పిలకలు బీజేపీ చేతిలో పెట్టుకో వెళ్ళిపోతాయి సో అది అందుకని బీజేపీ చెప్పలేము మనం పారేలేము తీసి ఇంకా పదిహేను రోజులు ఉంది చెప్తున్నాక ఏ సర్ప్రైజెస్ ఇస్తారో తెలియదు మనకి రైట్